We cannot see both wound and forgiveness, but we can feel both wound and forgiveness because they are spiritual things. Excuse చేయడం క్షమాపణ కాదు, మర్చిపోవటం క్షమాపణ కాదు, మళ్ళీ తిరిగి కలవటం క్షమాపణ కాదు. క్షమాపణ అనేది ఒక నిర్ణయము. హల్లెలూయా. క్షమించడం అంటే ముందుగా ప్రతీకారం తీసుకోవడం మానేయాలి. మీరు ఆ మనిషి యొక్క మంచిని కోరాలి. ఈ పాపాలు క్షమించడానికి ఎవరి జీవితం అడ్డుపెట్టాడు తెలుసా? యేసయ్య జీవితం. వెన్ యూ హ్యావ్ రిసీవ్డ్ ఫర్గివ్నెస్, వై క్యాంట్ యూ గివ్ ఫర్గివ్నెస్?